అన్న నమస్తే అన్న, బాగున్నారా? ఆ బాగున్నానమ్మా. అన్న ఏంటన్నా మొన్న ఏదో ఏర్పాట? వస్తాయి వస్తాయి, మమ్మల్ని 26 ఏర్పాట్లు వస్తాయి మనకి. మన జిల్లా కాదమ్మా, 13 జిల్లాల్లోనే ఇప్పుడు 26 జిల్లాలు చేశారు. 26 జిల్లాలకు 26 ఎయిర్పోర్ట్లు. ఏంటంటే ఎయిర్పోర్ట్లకి ప్లేసులు చూస్తున్నారు. కొద్దిగా పొడవు వెడల్పు నిల్లులు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటికి ఏంటంటే చిన్న హెచ్ సింబల్ వేసేస్తాం, అక్కడ దింపేస్తాం అనమాట. ఇంకా ఎయిర్పోర్ట్ కట్టకుండా అంటే మనకి ఇంకా కొన్ని పాటలకి వెళ్ళాల్సిన లేదు. ఎయిర్పోర్ట్ లోనే అన్ని జాబ్లు కింది చెప్పులు అన్ని అక్కడ అక్కడ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పనులు పాటలకి వెళ్ళాల్సిన పనే ఉందమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఆటో వేసుకోకుండా 10,000 ఇచ్చేస్తున్నాడు, లేడీస్ కి చెయ్యుతా అంటున్నారు. ఇంకేంటి మనం డబ్బులు రాగానే పెన్షన్ రాగానే ఫ్లైట్ ఎక్కుతాం. ఇప్పుడు ఇప్పుడు మన ఇక్కడ రాజమండ్రి ఎక్కాం అనుకో, రాజమండ్రి ఎక్కి పక్కనే మన కడియం కడియం దిగేస్తాం. అంటే ఎలా ఉంటాయి అంటే నాన్ స్టాప్ ఉంటాయి, కొన్ని లవర్ స్టాప్ ఉంటాయి, కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ ప్యాసింజర్లకి టికెట్ తక్కువ ఉంటుంది. లవర్ హోల్డ్ అంటే ఎల్హెచ్ అంటారు కదా, ఆ కొద్దిగా మధ్యస్థంగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఉంటాయి అన్నమాట, ఎక్స్ప్రెస్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి మామూలుగా ఈ ఫ్లైట్లు గాట్లకి వేకెన్సీలు ఉన్నాయి. మన కుర్రోల్లో ఎవరైనా ఉంటే చూడండి, చేసేద్దాం. అది అయితే రాజమండ్రి అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా హెలికాప్టర్ వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవడం కాదు, నీకు ఎక్సెల్ వచ్చారా కదా? అవునండి, అపార్ట్మెంట్ ఉంది కదా. ఇప్పుడు అది వస్తే పైలట్లు కూడా పడతాయి అన్నమాట, జస్ట్ ఎక్సెల్ తీసినట్టు తీసిడమే. ఏది అప్లికేషన్? ఆధార్ కార్డు పాన్ కార్డు ఎంత చాలు సరిపోద్ది మనకి. దేనికన్నా ఇది విమానం పైలట్ అమ్మా, ఎక్సెల్ డ్రైవింగ్ వచ్చింది అనుకో, ఎక్సలెట్ ఉంటుంది విమానానికి. అవునా? అది ఇప్పుడు గాల్లోనే వెళ్తావు కదా, మరి భయపడరా జనాలు? మనకి ట్రైనింగ్ అది లేకుండా ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు నువ్వు పైలట్ అయ్యావు అనుకో, నువ్వు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళక్కల డ్యూటీ దిగినప్పుడు మీ ఇంటి మీద హెచ్చిన సింబల్ వేసుకుని అక్కడ దిగిపోయి అక్కడ ఇంటికి వెళ్ళిపోవడం నైట్ హాల్ట్. ఆహా, అలా కూడా ఉంటది. అయితే ఆంధ్రప్రదేశ్ బస్ తీసి మారిపోతున్నా. మారిపోద్ది అని అయితే ఎప్పుడు అను మరి చదువుకుని సర్టిఫికెట్ కావాలండి. అయ్యేం అవసరం లేదమ్మా, ఎక్సెల్ తీయాలా అక్కడ ట్రైన్ అక్కడ ట్రైన్ అక్కడ చెక్ చేస్తారు, ఎక్సెల్ తీయాలి, ఎక్సెల్ బండి తీస్తే ఇచ్చేస్తారు ఫ్లైట్. అదేంటనే ఇది బండి కదనే? ఇది బండి అనమ్మా, ఈ బండి ఇంజన్ లో ఫ్లైట్లు కట్టరు, లేకపోతే 26 ఎయిర్పోర్ట్లలో ఎక్కడ తెచ్చారు? మరి కడియం రాజమండ్రి తిరగాలంటే చిన్న ఇంజన్లు ఉండాలి కదా. గొప్పడమే మనకి ఎంతమంది సలహాదారులు అనుకున్నాం మన రాష్ట్రానికి. ఆ సలహాదారులు అందరూ ఊరుకుంటారు, డబ్బులు తీసుకున్నారు, మంచి సలహాలు ఇలాంటి ఎత్తు ఉంటారు, అందుకే అంతమంది సలహాదారులు. అయితే ఇంకా అందరూ ఈ బాల్లో అన్ని మానేసుకొని ఫ్లైట్ తిరగకూడదు. అయితే తిరగకూడదు అందులో ఇంకో ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఇందులో మనకి. ఇప్పుడు డౌన్ టికెట్ కొంత అప్ టికెట్ ఫ్రీ, అందుకే ఎక్సెల్ ఇంజిన్ లేదు సార్ అన్నమాట, తక్కువ పెట్రోల్ తాగుతుందని. అన్నీ మన ఆంధ్రప్రదేశ్ జనాలందరూ ఎందుకు అలాగంటారు? చేయట్లేదు అది ఇది 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 అని చెప్పేసి ఏదో బాగుంటున్నారని నిజంగా మంచి మేధా సీఎం మంచి సీఎం మనం ఎన్నుకున్నామని. మరి ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఎందుకు కడతాను అంటే ఈ రోడ్లు వేయడం కష్టమైపోతుంది, రోడ్లు అవి బాగాలేవు కదా. ఈ రోడ్లు వేయకుండా ఎయిర్పోర్ట్ కట్టిస్తే ఇంకా గాలి రోడ్లు అవసరం లేదు ఇంకా. ఎవరైతే సలహా తక్కువ రాష్ట్రం చాలా మంది ఉన్నారు. నువ్వు రేపు ఎక్సెల్ పట్టుకుని అక్కడికి వచ్చి వచ్చేస్తున్నాను, బాల్చేరు దగ్గరకు వచ్చి వచ్చేస్తున్నా. అలానే అలానే అలానే.